చంద్రబాబు లాంటి 75 ఏళ్ల వయసు, 75 ఏళ్ళు వయసు మళ్ళిన నాయకుడు, ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతా ఉన్నాడు అనంటే దాని అర్థం ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని కాని, తాను ఫలానా మంచి స్కీమును తెచ్చానని కాని చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి? దానికి అర్థమేమిటో తెలుసా? దానికి అర్థం ప్రజల్లో వారు లేరు అని. దానికి అర్థం వాళ్ళు ప్రజల్లో లేరని చివరికి 2019లో వచ్చినన్ని ఆ 23 స్థానాలు కూడా వాళ్లకు రావని. 175 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్లకు అభ్యర్థులు కూడా లేరని. మరో వంక మన పార్టీని చూడండి, మరో వంక మన పార్టీని చూడండి. మన పార్టీ చరిత్ర ఓ విప్లవ గాథ, మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాథ, మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్రధనస్సు. మనది వయసుతో పాటు మనసు భవిష్యత్తు ఉన్న పార్టీ మనది. మనది గడిచిన 56 నెలల్లో, మనది గడిచిన 56 నెలల పాలనలో అన్ని రంగాల్లోనూ చిత్తశుద్ధితో సంక్షేమము, అభివృద్ధి ఈ రెండింటిలోనూ కూడా సరికొత్త రికార్డును సృష్టించిన పార్టీ మనది. మన పార్టీ మేనిఫెస్టోను, ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఏకంగా 99% నెరవేర్చిన పార్టీ మనది. ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, మీ బిడ్డగా చెప్తా ఉన్నాను, మీ అన్నగా చెప్తా ఉన్నాను, మీ తమ్ముడిగా చెప్తా ఉన్నాను, గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. మోసాన్ని నమ్ముకోలేదు, అబద్ధాన్ని నమ్ముకోలేదు మీ బిడ్డ. మనం చేసిన మంచిని, ఇంటింటికి చేసిన అభివృద్ధిని నమ్ముకొని ఈరోజు ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్తా ఉన్నాడు మీ బిడ్డ అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. పింక్ డైమండ్, వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ ఉందని, లేని డైమండ్ ఉందని, అది మా ఇంట్లో ఉందని చెప్పాడా లేదా? నేను కోర్టుకేశాను, ఇప్పుడు లేదు కాబట్టి కోర్టులో కేసు విత్డ్రా చేస్తా అన్నారు. కాదు, నేను ఇంప్లీడ్ అవుతానని కోర్టులో ఇంప్లీడ్ అయ్యా, ఈ దుర్మార్గుల్ని శిక్షించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్న చూశారు కోడి కత్తి డ్రామా, డ్రామా అవునా కాదా? అంటే ఎక్కడికక్కడ ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఇప్పుడు అంటాడు వాళ్ళ కుటుంబాన్ని నేను జీలుస్తున్నానంట, అవునా కాదా తమ్ముళ్ళు? అన్నాడా లేదా? అంటే నీ భార్య భర్త కాపురం చేయకపోతే కూడా నేనే కారణం. మీకు సిగ్గులేదు, మీకు ఎక్కడ ఏం జరిగినా నన్ను తీసుకొస్తారు. అంటే నేనంటే వీళ్ళకు ఉచ్చలు పోతున్నాయి తమ్ముళ్ళు.
రేపోయేలో డైఫర్లు పెట్టుకొని తిరగాలి. ఇంక వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, వీళ్ళ పని అయిపోయింది, సినిమా అయిపోయింది. రేపటి నుంచి భయం వస్తా ఉంది. సీట్లు ఇచ్చినా పారిపోతున్నారు మనుషులందరూ, అవునా కాదా? నీ సీటు వద్దు, మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే 6 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు, 4 ఎంపీలు పారిపోయారు. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కన్నెర్ర చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీకి అభ్యర్థులే ఉండరు. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా భయం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే అన్నాడు స్టార్ క్యాంపెయినర్స్ అని, నాకు పేపర్ లేదు, టీవీ లేదు, నంగనాచి. జగన్మోహన్ రెడ్డికి టీవీ లేదా? లేదా? ఏ సాక్షి ఆ పేపర్ టీవీ పేరేంటి? టీవీ పేరేంటి? పేపర్ పేరేంటి? ఇది అబద్ధం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అబద్ధాలు కోరి చెబుతున్నాడు. రెండోది, అందరూ ఆయనకు వ్యతిరేకం అంట, అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్స్ అంట. ఎవరైనా ఈయన చేసింది తప్పంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా నాకు స్టార్ క్యాంపెయినర్స్ గాను నా మనుషులుగానే బ్రాండ్ చేసేయడం మీరు చూశారు. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నామో అప్పుడే వీళ్ళ పతనం ప్రారంభం అయిపోయింది. అక్కడి నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు. నువ్వు మీ చెల్లెలు కొట్టుకుంటే, మీ చెల్లెలు పోయి కాంగ్రెస్ లో గెలిస్తే, వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం. అంతేగా తమ్ముళ్ళు, ఆవిడకు కూడా నేనే స్క్రిప్ట్ ఇస్తున్నానంట. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, ఎవరు నీ వల్ల బాధ వచ్చి బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపెయినర్స్. ఎస్, ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరు నా స్టార్ క్యాంపెయినర్స్. ఒక యువత, ఉద్యోగం రాని యువత, నువ్వే నా స్టార్ క్యాంపెయినర్. ఒక రైతు, నష్టపోయిన రైతు, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్. మళ్ళా మీ భవిష్యత్తు కోసం